प्रचार चवर की प्रगति भवन दुष्प्रचार सर मोन गौरवनी बट्टी विक्रमार्क गारु प्रगति भवन गृह प्रवेश चाल सतोष वारी शुभाकांक्ष अध्यक्ष గతంలో ఇదే నాయకులు ఏమని చెప్పిన అధ్యక్ష ప్రగతి భవన్ లో 150 గదులు ఉన్నాయని బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ లు ఉన్నాయని 250 సీట్లు ఉన్న సినిమా థియేటర్లు ఉన్నాయని స్విమ్మింగ్ పూల్ లు ఉన్నాయని చెప్పిండు మరి ఇప్పుడు బట్టి గారు చెప్పాలి ఎన్ని రూములు ఉన్నాయో స్విమ్మింగ్ పూల్ లు ఉన్నాయా ఏమున్నాయో ఇప్పుడు బట్టి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష మా నాయకుడు తన కోసం ఆలోచించలే మొన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే కనీసం ఆయన ఒక ఉండడానికి ఇల్లు కూడా కట్టుకోలే అధ్యక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 500 గజాల స్థలంలో కట్టుకున్న ఇంటికి అదే పడావబడ్డ ఇంటికి సున్నం వేసుకొని తిరిగి ఆ ఇంటికే పోయి ఉన్నటువంటి ఇవాల నిజాయితీ మా ప్రభుత్వానికి మా కేసీఆర్ అధ్యక్ష అధ్యక్ష ఇవాల కాళేశ్వరం విషయంలో గాని మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బుర్రదల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను చూస్తా ఉన్నా ఇవాల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి చాలా సందర్భాల్లో వారు గాని వీళ్ళ నాయకులు గాని చెప్తా ఉన్నారు ఏమని చెప్తున్నారు మేం సిట్టింగ్ జడ్జి తో విచారణ జరుపుతామని చెప్తున్నారు అధ్యక్ష ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపండి అధ్యక్ష బంగారాన్ని నిప్పుల్లో దాని కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది నిజమేందో ప్రజలకు తెలవాలి బా బంగారమేందో కంచేందో ప్రజలకు అర్థమైతది నేను ఒకటే కోరుతా ఉన్నా ఇయలా ఎందుకంటే అధ్యక్ష గతంలో ఒక నిమిషం అధ్యక్ష దయచేసి ముగించండి ఐ యామ్ కంక్లూడింగ్ జస్ట్ 3 మినిట్స్ అధ్యక్ష మళ్ళ బాధపడతారు అధ్యక్ష 80,000 కోట్లు ఖర్చైన కాళేశ్వరానికి లక్ష కోట్లకు ఇయలా అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గోబల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష దురదృష్టవశాత్తు ప్రజలు కూడా కొంత నమ్మిండ్రు అధ్యక్ష ఇయలా నిజం నిలకడమే తెలుస్తది తప్పకుండా ఇయలా మీరు మేడిగడ్డ మీద చేస్తారా సుందిల మీద చేస్తారా మీరు సీనియర్ సభ్యులు సిట్టింగ్ జడ్జి తో విచారణ తక్షణమే వేయండి మేము రెడీగా ఉన్నాం మా నిజాయితీ బయటకు వస్తది మేము ఎలాంటి తప్పులు చేయలేదు గనుక నిజానిజాలు ప్రజలకు తెలవాలంటే విచారణ జరపాలి వెంటనే వేయాలని కూడా లీడర్ ఆఫ్ ది హౌస్ స్పీకర్ సార్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు 5 సార్లు శాసనసభ్యుడిగా నా తెలుసక్క లెక్కలు 5 సార్ ఆయన ఏదో దొంగ లెక్కలు కలుపుకొని ఏడని చెప్తుంటాడు కానీ ఆయన ఎన్నికైందే 2005, 2009, 2014, 2018, 2023 ఇంకా అన్నీ రాసుకోండి బై ఎలక్షన్స్ రాసుకోండి వాళ్ళ మామ గెలిచినాయి కూడా ఆయన దాంట్లో రాసుకోండి ఏం అభ్యంతరం లేదు వారు వివిధ హోదాలలో వారు పనిచేయడం జరిగింది 2014 నుంచి 2018 వరకు వారే సాగునీటి